क्लांबराधर विष्णु शेषवर नम चतुर्भुज प्रसन्न वदन ध्याय सर्व विज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో రాహుల్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం మరి రాహుల్ అనే పేరు ఐదు అక్షరాల పేరు మరి ఈ రాహుల్ అనే పేరులో మనకు చాల్దియన్ ప్రకారం 17వ నంబరు పైథాగరస్ ప్రకారము 24వ నంబర్ వస్తుంది మరి ఈ యొక్క రాహుల్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో అన్నీ కూడా అవకాశాలన్నీ కూడా మిస్ అయిపోవడం అదేవిధంగా ఎంతో కష్టపడి పనిచేసినా కూడా వీళ్ళకు ఏ పనిలో కూడా విజయం అనేది కూడా వరించదు ఎప్పుడూ జీవితంలో ఏకాకిగా ఒంటరిగా బ్రతికే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు మనస్సు కలవర భరితం అని చెప్పొచ్చు రాహుల్లో ఒక పని మనం ఏదైతే మొదలు పెడతామో ఆ పని రివర్స్ అయిపోవడం దాని అర్ధాంతరంగా ఆగిపోవడం ఉద్యోగాలలో ఎక్కడ సరిగా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా ఉండదు మిడిల్ మిడిల్గా మధ్య మధ్యలో కూడా మీరు ఆ ఉద్యోగాలు మార్చడము ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఆ ఉద్యోగం నుండి బయటికి రావడం కానీ ఇలా రకరకాలుగా ఉద్యోగాలు ట్రై చేస్తూ జీవితంలో ఏది కూడా వాళ్ళకు కరెక్ట్గా అనేది కూడా మూమెంట్ అనేది రాదు ఎందుకంటే ఈ 8/6 కాంబినేషన్ ఇదే విధంగా ఉంటుందండి మరి రాహుల్ అనే పేర్లో చూసినట్లయితే చాల్దియన్ ప్రకారము కాన్సనెంట్స్ 10 ఉన్నాయండి ఇది మొత్తం వ్యతిరేకత విధానాన్ని ఎదుర్కొంటుంది అంటే వ్యతిరేకతనే మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా పాజిటివ్ అనేది కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది ఈ పేరులో నెగిటివ్ సంఖ్యాబలం ఉంది ఫిల్లర్ లెటర్స్ లేవు ముఖ్యంగా ఆ ఫిల్లర్ లెటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులు అవుతారు కానీ ఆ ఫిల్లర్ లెటర్స్ లేవు మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఎన్ని వేల కోట్ల అధిపతులైనా కూడా మీరు లాస్ట్కు మిగిల్చేది శూన్యం అని కూడా చెప్తున్నాను ఆ శూన్యాన్ని మనం అక్షరబలాన్ని పెంచినట్టయితే మీరు తప్పకుండా మంచి అదృష్టవంతులు అవుతారు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఈ 2019 సంవత్సరం అయితే చాలా నష్టము వాటిల్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాహుల్ అనే పేరును మనం కొంత మార్పు చేసుకున్నట్టయితే ఈ యొక్క 2019 అంటే ఈ 2019 కాకుండా 2024 సంవత్సరం తర్వాత నుండి వీళ్ళకి రైట్ టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది మరి 2024 సంవత్సరం వరకు మళ్ళీ మేము వెయిట్ చేయాలా 2019 బాగాలేదంటున్నారు మరి ఈ మధ్యకాలంలో ఎలా మేము అని అంటున్నారు దీనికి ముఖ్యంగా ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోగలిగితే మాత్రం మీరు ఏ సంవత్సరం అయినా ఏ రోజైనా ఏ కాలాలైనా కూడా మీకు అన్నీ కలిసి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను కాబట్టి ఈ యొక్క రాహుల్ అనే పేరు చిత్తా నక్షత్రంలో పుట్టినవారు పేరు పెట్టుకుంటారు ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినవారు ఎవరంటే హనుమంతుడు అదేవిధంగా తులారాశి ఇది వాయుతత్వ రాశి దీనికి అధిపతి శుక్రుడు హనుమంతుడు ఈ చిత్తా నక్షత్రంలో పుట్టాడు ఈ యొక్క చిత్తా నక్షత్రానికి అధిదేవుడు కుజుడు మరి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా చాలా చక్కటి అవకాశాలు కూడా మీకు వచ్చి చేరుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో